దిస్ ఇస్ లక్ష్మి ఈ రోజు నేను కొన్ని మ్యాథమెటికల్ ఫంక్షన్స్ గురించి చెప్తాను అవి ఏంటి అంటే పవర్ ర్యాండ్ సైన్ స్క్వేర్ రూట్ అండ్ స్క్వేర్ ఫంక్షన్స్ గురించి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే అది ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది అది ఏదైతే మనము ఎక్స్ప్రెషన్ అయితే స్పెసిఫై చేశామో ఆ ఎక్స్ప్రెషన్కి ఎంత పవర్ అనేది కూడా స్పెసిఫై చేశామో ఆ పవర్కి క్యాలిక్యులేట్ చేసి మనకి రిటర్న్ చేస్తుంది అన్నమాట దాని యొక్క సింటాక్స్ వచ్చి పవర్ ఫ్లోట్ ఎక్స్ప్రెషన్ వై ఈ ఫ్లోట్ ఎక్స్ప్రెషన్లో మనం ఏ ఎక్స్ప్రెషన్కి అయితే ఎంత పవర్ కావాలి అనేది వైలో సెకండ్ ఆర్గ్యుమెంట్ ఇస్తామో సెకండ్ ఆర్గ్యుమెంట్ వాల్యూ ఇవ్వాలి ఫస్ట్ వచ్చి ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తున్నామో అది ఇవ్వాలి సో దానికి ఎంత పవర్ అనేది క్యాలిక్యులేట్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది ఇప్పుడు మనము సెలెక్ట్ పవర్ 1.3, 4 అంటే 1.3 టు ద పవర్ ఆఫ్ 4 అనే వాల్యూని ఎగ్జిక్యూట్ చేసి మనకి 2.9 అనే అవుట్పుట్ అదే పవర్ ఆఫ్ 2, 3 అంటే 2³ అంటే 2 to the power of 3 అంటే 8 ఇలా మనకి అవుట్పుట్ ఇస్తుంది ఇలా మనం మైనస్ నెగిటివ్ వాల్యూస్ ఇస్తే అన్నోన్ వాల్యూ జీరోస్ వస్తుంది కాబట్టి అది మనం ఏదైతే స్పెసిఫై చేస్తామో ఫ్లోట్ వాల్యూ అంటే మనం ఇప్పుడు ఫ్లోట్ వాల్యూలో స్పెసిఫై చేసాం కాబట్టి ఫ్లోట్ వాల్యూ 0.0 అని వచ్చింది అదే లేదు అంటే మనము 2 వచ్చాం కాబట్టి అది అలాగా అలాగే మనం ఏ దాన్ని అయితే స్పెసిఫై చేసాం 2.0 అని 0 అని స్పెసిఫై చేస్తే దాని యొక్క స్క్వేర్ రూట్ 8.0 అదే మనం ఏ ఫార్మాట్లో ఇస్తే దాని ప్రకారం మనకి అవుట్పుట్ పవర్ అవుట్పుట్ అనేది మనకి దాని పవర్ ఆఫ్ ద వాల్యూని క్యాలిక్యులేట్ చేసి మనకి రిటర్న్ చేస్తుంది అది పవర్ ఫంక్షన్ నెక్స్ట్ ఫంక్షన్ ర్యాండ్ ఫంక్షన్ ఈ ర్యాండ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే అది ఒక ర్యాండమ్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అంటే అది ర్యాండమ్ వాల్యూని అంటే 0 to 1 మధ్యలో ఉన్న వాల్యూని ఫ్లోట్ వాల్యూని రిటర్న్ ఇప్పుడు మనం సెలెక్ట్ ర్యాండ్ ఆఫ్ 10 అన్నామంటే ఆ ర్యాండమ్ వాల్యూ ఫిక్స్డ్గా ఉంటుంది చూడండి మనకి అది చేంజ్ అవ్వడం లేదు అదే మనం ఏదైనా ఆర్గ్యుమెంట్ పాస్ చేయలేదనుకోండి ఆ ర్యాండమ్ వాల్యూ అనేది 0 to 1 మధ్యలో అది ర్యాండమ్గా చేంజ్ అవుతూ ఉంటుంది ఇలా మనకి ఏదైనా ఫంక్షన్ ఏదైనా ర్యాండమ్ వాల్యూ కావాలి అనుకున్నప్పుడు మనము ఇలా ఈ ర్యాండ్ ఫంక్షన్ అనేది యూస్ చేయొచ్చు అన్నమాట దానికోసం మనం ఒక ర్యాండమ్ వాల్యూస్ ప్రింట్ అవ్వాలంటే కంటిన్యూస్గా దానికోసం నేను ఒక క్వెరీ రాశాను అది చూడండి డిక్లేర్ చేశాను ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను కౌంటర్ అది సెట్ చేశాను 1 కి less than 5 అని కండిషన్ ఇచ్చి సెలెక్ట్ ర్యాండ్ అనేది ర్యాండమ్ మెంబర్ చూడండి మనకి ఇలా 5, 4 ర్యాండమ్ వాల్యూస్ మనకి ఇలా ర్యాండమ్ వాల్యూస్ ప్రింట్ అయిందనమాట ఇలా మనకి ఈ ర్యాండమ్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి సైన్ ఫంక్షన్ ఈ సైన్ ఫంక్షన్ ఏంటి అంటే మనం పాస్ చేసిన ఎక్స్ప్రెషన్ లో అది పాజిటివ్ వాల్యూస్ నెగిటివ్ వాల్యూవా 0 అనే దాన్ని మనకి సైన్ అదే మనం నెగిటివ్ ఇచ్చామంటే -1 వస్తుంది పాజిటివ్ నెంబర్ ఇచ్చామంటే పాజిటివ్ +1 వస్తుంది 0 ఇచ్చామంటే 0 వస్తుంది ఇలా చూసారంటే సెలెక్ట్ సైన్ ఆఫ్ 0 అంటే మనకు 0 వస్తుంది +100 ఇచ్చాను కాబట్టి +1 అనే అవుట్పుట్ వస్తుంది -100 ఇచ్చానంటే మైనస్ అంటే అది నెగిటివ్ నెంబర్ అని మనకి ఇండికేట్ చేస్తుంది ఇది ఒక సైన్ ఫంక్షన్ ఒక సైన్ ఫంక్షన్ ఇలా వర్క్ అవుతుంది నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఫంక్షన్ ఈ స్క్వేర్ రూట్ ఏం చేస్తుందంటే మనకి ఏదైతే ఆర్గ్యుమెంట్లో పాస్ చేసామో వాల్యూ వేరియబుల్ని ఆ వేరియబుల్ యొక్క స్క్వేర్ వాల్యూ ఆ నెంబర్ యొక్క వాల్యూ యొక్క స్క్వేర్ రూట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తుంది 81కి స్క్వేర్ రూట్ వచ్చేసి 9 అలాగే 64కి స్క్వేర్ రూట్ వచ్చి 8 ఇలా మనకి స్క్వేర్ రూట్ ఏదైనా వాల్యూకి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి అనుకుంటే ఈ స్క్వేర్ రూట్ ఫంక్షన్ యూస్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఫంక్షన్ ఏంటంటే స్క్వేర్ ఫంక్షన్ ఇది ఏదైతే వాల్యూ పాస్ చేసామో దాని వాల్యూ యొక్క స్క్వేర్ ఫంక్షన్ని స్క్వేర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అన్నమాట చూడండి ఇలాగా మనకి ఏ వాల్యూ పాస్ చేస్తే దాని యొక్క స్క్వేర్ వాల్యూ పాస్ చేస్తుంది ఇది ఈ వీడియోలో నేను కవర్ చేసే సమ్ ఆఫ్ ద ఫంక్షన్స్ లైక్ స్క్వేర్ స్క్వేర్ రూట్ సైన్ ర్యాండ్ అండ్ పవర్ ఫంక్షన్స్ ఇవి ఈ వీడియోలో కవర్ చేసిన కొన్ని మ్యాథమెటికల్ ఫంక్షన్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్